హాయ్ నమస్తే, నవత టీవీకి స్వాగతం. నేను మీ రాజీవ్. రాజకీయ మేధావి, అపర చాణక్యుడు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. తన సొంత నియోజకవర్గం నుంచి 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఈసారి కూడా విజయాన్ని సొంతం చేసుకున్నారు. నారా ప్రమాణ స్వీకార మహోత్సవానికి భారతదేశంలోని అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా మరియు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వంటి ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినిమా రంగంలో ప్రముఖులైన సూపర్ స్టార్ రజనీకాంత్ దంపతులు, మెగాస్టార్ చిరంజీవి దంపతులు వేదికపై ఉండటం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఈ 2024 ఎలక్షన్స్ లో తనదైన శైలిలో ట్రెండ్ సెట్ చేసిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వేదికపై ఉన్న పెద్ద వారందరినీ కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన వేదికపై ఉన్న మెగాస్టార్ చిరంజీవి కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకోవడం మెగా అభిమానులకు పండుగలా అనిపించింది. చిరంజీవి తన తమ్ముడు పవన్ పై ఉన్న ప్రేమను ముద్దులతో వ్యక్తపరిచారు. మొత్తం 24 మంది మంత్రులు ఈ వేదికపై ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ సమీపంలోని కేసరపల్లి పసుపు రంగుతో కళకళలాడింది. నవతా టీవీ కొత్త ప్రభుత్వంలోని ముఖ్యమంత్రికి మంత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.